పదవ తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించడానికి గాను ప్రభుత్వం అందజేసిన అభ్యాస దీక్షల పంపిణీ కార్యక్రమాన్ని ముస్తాబాద్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ ఆవరణలో శనివారం రోజున నిర్వహించారు. కార్యక్రమానికి ఎంపీపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పదవ తరగతి విద్యార్థుల సౌకర్యార్థం ప్రభుత్వం పంపిణీ చేసిన అభ్యాస దీపికల పంపిణీ కార్యక్రమాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని కేజీబీవి పాఠశాలలో శనివారం రోజున నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీపీ శరత్రావు, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి చేతుల మీదుగా విద్యార్థులకు కరదీపికలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాల బాలికలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలను కల్పిస్తుందని, దీనిలో భాగంగానే విద్యకు తొలి ప్రాధాన్యత అందజేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వీరితో పాటు సర్పంచుల ఫోరం అధ్యక్షులు కిషన్ రావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బొంపల్లి సురేంద్రరావు, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ వెంకట స్వామి, ఉపాధ్యాయులు, విద్యార్థులు హాజరయ్యారు. పిల్లలు ఇబ్బంది పడకుండా చాప్టర్ వైజ్ గా ఈజీగా ఉండేటట్టు చిన్న చిన్న కాన్సెప్ట్ ని ఒక బుక్ రూపంలో మనకు అభ్యాస కరదీపికాన్ని ఇవ్వడం జరిగింది. కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఈ యొక్క 10th క్లాస్ కు ఇంతకు ముందు ఉన్న పరీక్షా విధానానికి ఇప్పటికి మార్పు వచ్చింది కాబట్టి ఆ మార్పును మీకు తెలియాలంటే ఆ మార్పులో ఏ రకంగా మార్పు అయింది, మళ్ళీ ఆ మార్పు అనుగుణంగా మీరు కూడా మారాలని మళ్ళీ మన ప్రభుత్వమే ఒక అభ్యాస దీపిక అనే ఒక పుస్తకం తీసుకొచ్చి దీని ద్వారా తెలుసుకుంటే మార్పు ఏందని తెలుస్తుంది. కాబట్టి మార్పు మేము కూడా రాష్ట్రం మార్పును అందరూ ఉన్నోళ్ళకు మా వేదిక మీద ఉన్నోళ్ళకు మీ టీచర్లు అందరూ కూడా మాకు రెండు రెండు పేపర్లు ఉండే 10th క్లాస్లో ఏదైనా రెండు పేపర్ తెలుగు కానీ ఒక హిందీ ఏదో ఒకటి ఉండు, హిందీ ఒకటి ఒకటి ఉండు, తెలుగు ఇంగ్లీషు మ్యాథ్స్ అన్నీ రెండు రెండు ఉండేవి. ఇప్పుడు మళ్ళీ ఒకటే అయిందా చూసుకో అంటే మనం మారుతున్న కాలానికి తగ్గట్టుగా ఏ విద్యా విధానంలో మార్పులు కూడా వస్తుంది. మారుతున్న కాలానికి ఇప్పుడు అంతా కంప్యూటర్ యుగం వచ్చింది, ఆన్లైన్ యుగాలు వచ్చాయని. కాబట్టి మారుతున్న విధానానికి ప్రభుత్వం ఒకటే పరీక్ష చేసింది కాబట్టి అది మీకు తెలియాలని ఈ అభ్యాస దీపిక అనే బుక్ మీకు ఇస్తున్నాం. అన్ని విద్యకే పెద్దపీట. ఇవాళ కస్తూర్బా గాంధీ స్కూల్లో కూడా నెక్స్ట్ టైం 10+2 ఇంటర్మీడియట్ కూడా చేయాలని ఆలోచన చేసింది ప్రభుత్వం. ఈ మోడల్ స్కూల్లో ఇంటర్మీడియట్ ఉంది, ఇంటిగ్రేటెడ్ హాస్టల్ స్కూల్లో అందులో మన సోషల్ వెల్ఫేర్ దాంట్లో ఇంటర్మీడియట్ అయిపోయింది. ఎక్కడ పిల్లలు ఉన్నా కూడా 10th తర్వాత 12th వరకు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇంటర్మీడియట్ కూడా. ఇవాళ ప్రభుత్వం ఎందుకంటే 10th తోటి ఇంటర్మీడియట్ వరకు కూడా పిల్లలు సిస్టమేటిక్గా చదువుకుంటే తర్వాత ఇంజనీరింగా సాంకేతిక విద్యలా డాక్టరా ఇక డిగ్రీలా చదువుతారు, ఇంటర్మీడియట్ వరకు కూడా ఒకటే క్యాంపస్లు ఉండాలని ప్రభుత్వం చేస్తుంది. ఇవాళ మీరు 20 మంది ఉన్నారు 10th క్లాస్ అని చెప్పారు ఇప్పుడేమి మేడం, తప్పకుండా మీ 20 మంది బాగా చదువుకొని అందరికి కూడా 10+ రావాలని కోరుకుంటున్నాం.